రాష్ట్రంలో వ్యవసాయ వ్యవసాయేతర భూములు ఆస్తుల విలువ రిజిస్టేషన్ రుసుం పెంపుతో మూడు వేల కోట్లకు పైగా మొత్తం అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది ప్రభుత్వ నిర్దేశిత విలువలు రిజిస్టేషన్ రుసుం పెంచేందుకు సిద్దంగా ఉన్న రిజిస్టేషన్ల శాఖ ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తోంది సవరించిన విలువలు జులై ఇరవై తర్వాతనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడు ఆగస్టులో వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తులు భూముల విలువలు పెంచారు అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా అటు మార్కెట్ విలువ కానీ ఇటు రిజిస్ట్రేషన్ రుసుము పెంచలేదు ఈ మధ్య కాలంలో భూములు ఆస్తుల విలువలు బహిరంగ మార్కెట్లు అనూహ్యంగా పెరిగాయి మార్కెట్ ధరలకు ప్రభుత్వ నిర్దేశిత విలువలకు ఎక్కడా పొంతనలేదు తాజాగా మార్కెట్ విలువలు పెంచేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మూడు రకాల ప్రతిపాదనలు చేసింది మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే దీనిపై సానుకూలత వ్యక్తం చేసింది మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన ఈ అంశానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం విలువలు పెంపునకు సంబంధించిన విధి విధానాలతో పాటు ఎప్పటి నుంచి అమలు చేయాలనే మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం ప్రతి ఏటా పట్టణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లో భూములు ఆస్తుల విలువలు సవరించాల్సి ఉంది పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ విలువలు పెంచే దిశగా కసరత్తు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా పెంచే విలువల ప్రకారం వ్యవసాయేతర భూములకు గజం పదివేల లోపు ప్రభుత్వ నిర్దేశిత విలువలు ఉంటే దానిపై యాభై పదివేల నుంచి ఇరవై వేల మధ్య విలువ ఉంటే నలభై శాతం ఇరవై వేలకు పైన నిర్దేశిత విలువ ఉంటే దానిపై ముప్పై శాతం లెక్కన పెంచనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించి చదరపు గజం వెయ్యి ఏడు వందలలోపు ప్రభుత్వ నిర్దేశిత విలువ ఉంటే పద్దెనిమిది వందలకు పెంచనున్నట్లు తెలుస్తోంది అంటే చదరపు గజం కనీస ప్రభుత్వ నిర్దేశిత విలువ పద్దెనిమిది వందల రూపాయలకు పెరగనుంది అదేవిధంగా చదరపు అడుగు పదిహేడు వందల నుంచి నాలుగు వేల మధ్య ఉంటే దానిపై ఇరవై శాతం నాలుగు వేల రూపాయలకు మించి ఉంటే ఆ విలువపై ముప్పై శాతం లెక్కన పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పంచాయతీలు పట్టణాలు నగరాల వారీగా విలువల పెంపునకు కమిటీల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది గ్రామీణ కమిటీలకు ఆర్డీఓలు పట్టణ కమిటీలకు అదనపు కలెక్టర్ నేతృత్వం వహిస్తుండగా సబ్ రిజిస్టార్లు ఆయా కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు గ్రామీణ కమిటీలో ఎంఆర్ఓ ఎంపీడీఓలు సభ్యులుగా పట్టణ కమిటీలో జడ్పీ సీఈఓ మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు ఈ కమిటీల వద్ద ఇప్పటికే సమాచారం సమగ్రంగా ఉన్నప్పటికీ ప్రతిపాదించేందుకు మరో వారం పడుతుందని అభిప్రాయపడుతున్నారు రిజిస్ట్రేషన్ రుసుం ప్రస్తుతం ఆరు శాతం ఉంది ఏడుగాని ఏడున్నర శాతానికి పెంచాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది ఆస్తుల విలువ పెంపు కూడా కలుపుకుంటే ఆ లెక్కన ప్రభుత్వ ఖజానాకు అదనంగా మూడు వేల కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు